నా పేరు బేబీ రాణి, మాది బొమ్మయ్య గారిపల్లి గ్రామం, రొంబుచల్ల మండలం, చిత్తూరు జిల్లా. మేము ఇక్కడ బొమ్మయ్య గారిపల్లి పంచాయతీలో ఇలాంటి ఇంకుడు గుంతలు లేకుండా అనేక ఇబ్బందులు పడేవాళ్ళము. ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన తర్వాత మాకు వర్షం నీళ్ళంతా వృధా కాకుండా చాలా చక్కగా ఇంకుతున్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు వర్షం నీళ్ళు పడిందంటే రోడ్ల మీద ఎలా అంటే అలా వెళ్ళి బురదగా దానివల్ల నడచడానికి ఇబ్బందిగాను, అంతేకాకుండా దోమల వలన దోమకాటు వలన ఎన్నో రోగాలు బారిన పడి పిల్లలు అంతా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం మేము. ఈ ఇంకుడు గుంతలు తవ్వించడం వలన మాకు ఆ దోమలు పెడితే చాలా వరకు తగ్గింది. అంతేకాకుండా రోడ్లు కూడా మా రహదారులు కూడా చాలా చక్కగా ఉండే నడవడానికి వర్షం పడితే ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మాకు. ఈ ముఖ్యంగా ఈ నీళ్లు వృధా కాకుండా ఈ విధంగా ఇంకి భూగర్భ జల మట్టాలు పెరుగుతున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతేకాకుండా ఇంత ఉపయోగాలు మాకు ప్రభుత్వం ద్వారా చేకూరుతూ కూడా మళ్ళీ ప్రభుత్వం మాకు 1700 రూపాయలు ప్రతి కుటుంబానికి మంజూరు చేసింది. మాలాగానే మా పంచాయతీలో ఉన్న 100 కుటుంబాల వాళ్ళు కూడా ఈ విధంగా ఎన్నో ఈ విధంగా ఉపయోగ లబ్ధి పొందారు. వాళ్ళందరి తరఫున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఇంకుడు గుంతల వలన వర్షం నీళ్లు మాత్రమే కాకుండా మాకు కాలువలు లేనందువల్ల వృధాగా నీళ్లు, డ్రైనేజ్ వాటరు, బాత్రూంలో నీళ్లు ఎట్లా అంటే అట్లా వదిలేసేవాళ్ళు. ఇక్కడ ఈ ఇంకుడు గుంతల వల్ల ఆ నీళ్ళన్నింటినీ ఈ విధంగా ఇంకుడు గుంతల్లో మళ్లించడం వలన ఎంతో పరిశుభ్రంగా ఉండే వీధులన్నీ, ఆ నీళ్లు కూడా ఇందులో ఇంకుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది మాకు. అంతేకాకుండా ప్రతి ఇంటింటికి చెట్లు మొక్కలు నాటించారు. దీంతో ఈ వృక్ష ఈ చెట్లన్నీ పెరిగి చాలా పచ్చదనంగా ఆరోగ్యంగా ఉంటుంది మాకందరికీ. అంతేకాకుండా మొక్కలు పెంచడం వలన వర్షాలు అంతా పెరిగి వాతావరణం కూడా చాలా చల్లబడి అందరికీ చాలా మంచి జరుగుతుంది. దీనికి అందరికీ మాకెంతో ఆనందంగా ఉంది. ఇదంతా ఉన్నంత ప్రేమ ఏంటంటే మొత్తం రోమలు నీళ్ళు పిల్లకాయలు కూడా బయట వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు మేడమోలేడు కావాలి అంత మోకాళ్ళు అవుతుంది, నీళ్ళు దిగుబడిపోయేది అట్టున్నింది. సో మళ్ళీ వాళ్ళు మనం రిప్రజెంట్ చేసిన తర్వాత దీనంతా మనం ఫిలప్ చేయడం జరిగింది ఎన్ఆర్జిఎస్లో. అది వాళ్ళే మాట్లాడారు. మై నేమ్ ఈస్ వి మౌనిక, ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. సార్, ముందు మా స్కూల్లో 2 బావులు ఉండేవి. ఆ బావులలో చెత్త చెదారం చేరి చీటీగులు, దోమలు వస్తున్నాయి. దోమలు కుట్టడం వలన ఫీవర్స్ వస్తున్నాయి. ఫీవర్ వలన ఒక అమ్మాయి, సౌజన్య అనే అమ్మాయి చనిపోయింది. ఉపాధి హామీ పథకం రెండు గుంతలను పూర్తి చేసింది. మై నేమ్ ఈస్ లావణ్య, ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను ఈ పాఠశాలలో 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఇక్కడ నేను చేరిన ముందు ఇక్కడ పెద్ద పెద్ద బావులు ఉండేది, 2 బావులు ఉండేది. దీనిని మా మేడం వాళ్ళు ఎంపీడీఓ మేడం గారికి, తదితరులకి తెలపడం వల్ల వాళ్ళు మాకు ఉపాధి హామీ పథకం ద్వారా ఈ బావులను పూర్పించారు. ముందు మాకు ఈ పాఠశాల వెనకాల చాలా చెట్లు గుంపులుగా ఉండేది, ఎప్పుడు పాములు వస్తాయని భయపడేది. స్టడీ అవర్స్కి, ఎక్సర్సైజ్కి, యోగాకి వెళ్ళేదానికి చాలా భయంగా ఉండేది. అన్నీ స్కూల్ లోపల చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మేము బయటకు వచ్చి ఫ్రీగా గేమ్స్ ఆడుతున్నాము, గేమ్స్ అండ్ యోగా చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. లేదు పెన్షన్ పర్లేదు సార్.
మాది రొంపచల్ల మండలం గానుచింత పంచాయతీ నగిరి హరిజనవాడ మాది మేము వచ్చి గతంలో మాకు ఇక్కడ 36 ఎకరాలు మాకు రైతులకు నా పేరు సుబ్రహ్మణ్యం మాది చిత్తూరు జిల్లా రొంపచల్ల మండలం గానుచింత పంచాయతీ నగిరి హరిజనవాడ మాది మేము వచ్చి మాకు హరిజనవాడలో 30 అంటే 25 ఇండ్లు ఉన్నాయి మావి మాకు గతంలో భూములు అనేటివి లేకుండా ఉండేటివి తర్వాత 32 ఎకరాలు మేము భూమి మాకు సాధించుకున్నాము తర్వాత అందులో ముందు పొదలు రాళ్ళు మొక్కలు ఎక్కువగా ఉండేటివి తర్వాత మాకు ఉపాధేమి అంటే మనం మా మండలంలో ఉపాధేమి పథకం మొదలు పెట్టిన తర్వాత మాకు చెట్లు పెరుకోవడము రాళ్ళు మొక్కలు అవన్నీ సదును చేసుకోవడానికి మాకు ఉపాధేమి పథకం ద్వారా మేము కొంచెం లబ్ధి పొందాము తర్వాత మాకు మామిడి చెట్లు మంజూరైన తర్వాత గుంతలు దవ్వుకొని తర్వాత మామిడి మొక్కలు నాటుకోవడం జరిగింది వాటికి కూడా మాకు 15 రోజులకు ఒకసారి మాకు ఉపాధి హామీ పథకం ద్వారా పేమెంట్లు కూడా ఎంత వచ్చాయి కానీ ఈ 32 ఎకరాల్లో 16 మంది మాత్రమే రైతులు మేము ఇక్కడ మామిడి చెట్లు పెట్టుకోవడం జరిగింది ఇందులో మామిడి చెట్లు పెట్టిన తర్వాత వాటిని కాపాడుకోవడానికి ఇంకుడు గుంతలు అంటే ఫారం పండు గుంతలు మేము మా రైతులందరం కలిపి ఒక 7 గుంతలు దవ్వుకున్నాము ఆ గుంతల్లో ఉన్నటువంటి నీళ్లతోనే మామిడి చెట్లకు నీళ్లు పోసి మేము ఈ స్థాయికి తీసుకొచ్చాము చెట్లని తర్వాత ఈసారి వచ్చి ఒక్కొక్క రైతుకు వచ్చింది 3000 నుంచి 6000 వరకు రైతులు క్రాప్ రావడం జరిగింది మామిడికాయలు పంట వీటితో మేము మా పిల్లలకి ఫీజులు తర్వాత ఏదైనా మా ఇంట్లో టీవీ అంట ఇట్లాంటివి మేము కొనుక్కొని ఈరోజు ప్రతి ఒక్కరూ మేము ఈ ఉపాధి హామీ పథకం పైన ఆధారపడి కూలి చేసుకొని తర్వాత కూలి చేసుకొని జీవిస్తున్నాము ఇప్పుడు కూడా మేము వర్కర్స్ పనులు చేస్తున్నాము ఈ పనుల్లో వచ్చినటువంటి డబ్బులతో కూడా మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ముక్కు పొలలు కమ్మలు ఇట్లాంటి కూడా కొనుక్కొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో కూడా మాకు ఇంకా కూడా మాకు ఈ యొక్క పనులు చేసుకుంటూ మేము జీవిస్తాము అదేవిధంగా మాకు ఇక్కడ ఐజేపీ బ్లాక్ ఒకటి ఇంద్ర జలప్రభ అని ఒక ప్రోగ్రామ్తో మాకు ఈ యొక్క 32 ఎకరాలకు గాను 16 మంది రైతులకి మాకు ఇంద్ర జలప్రభ కింద మాకు బోర్లు మంజూరు అయ్యాయి 2 బోర్లు వేసాము వాటికి సంబంధించినటువంటిది కరెంటు ట్రాన్స్ఫర్ 2 ట్రాన్స్ఫర్లు కరెంటు కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా అదేవిధంగా మాకు ఈ డ్రిప్ సిస్టమ్ కూడా దానికి అప్లై చేసి ఉంటే కొంతవరకు గాడులు తీసాము ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది ఇది కూడా మేము ఒక 10-15 రోజుల్లో పూర్తి చేసి మాకు ఈ మామిడి చెట్లకి డ్రిప్పులు కూడా వేసుకోవడానికి మాకు ప్రభుత్వం కూడా మాకు సహాయం చేసింది కాబట్టి ఫ్రీగా ఇది ఈ విధంగా చేసుకొని జీవిస్తాం నా పేరు ముద్దుకృష్ణ చిత్తూరు జిల్లా రొంపచల్ల మండలం గానుచింత గ్రామం నగరి అర్జునవాడ మేము 32 మంది ఉన్నాము 32 ఎకరాలు మాకు భూమి ఇచ్చినారు మామిడి చెట్లు పెట్టుకున్నాము అన్ని విధాల బాగా లబ్ధి పొందినాము ఇతర ఒక్కొక్కరు వచ్చింది మామిడికాయలు కూడా 20,000కు 10,000కు అమ్మినాము పారం పండు పెట్టుకున్నాము బోర్లు వేసుకున్నాము అదేవిధంగా 5-6 మంది కలుసుకొని ముండ్ల కంచి కూడా వేసుకున్నాము దానివల్ల మాకు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఏనుగులు పందులు వచ్చి మామిడి చెట్టు పీకడము కొరికేయడము మామిడికాయలు తినేయడం దానివల్ల మేము అందరం కూడా కలిసి 5-6 మంది కలిసి ముండ్ల కంచె కోసాలు అన్నీ నాటుకొని బాగా బందోబస్తు చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నాము గొడుగు వేసినా కదా సార్ ఎక్కడ ఉంది తీసుకున్న బోర్డు తీసుకున్నాం రక్కొచ్చాయండి ఆ బోర్డు క్లాస్ అయ్యండి
आर रामूर्ति तंड्र पेर रागमचेट्टि गोपाल एडमवारपल्ली तिबुडवल पंचायती चिन्नकोटिल मंडलम चित्तूर डिस्ट्रिक्ट उपाधि द्वारा माकु मावडि चेट्लु रेंडु एकराल पेट्टुकुन्नाम रेंडु एकरालकु चेरु 180,000 डब्बु वच्चिंदि ఈ 4 సంవత్సరాల తర్వాత సంవత్సరం 70,000 కమినం రెండో సంవత్సరం 90,000 కమినం ఈ సంవత్సరం 120,000 కమినం దీని ద్వారా ఒక బోర్ వేసుకున్నాము ఈ ఉపాధి ద్వారా బౌండ్ రిటర్న్స్ తోకున్నాము ఒక ఫారం పండు తోకున్నాము దీని ద్వారా మాకు పిల్లకాయలు చదివించుకున్నాము పక్కన భూమి విలేజ్ కొంచెం కొనుక్కోవడానికి బేరా ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల మాకు ఉపాధి ద్వారా మాకు అన్ని విధాలు ఆదుకుంటున్నారు దీని ద్వారా మావర్త కాపు అయిపోయిన తర్వాత తోపు దున్నించుకున్నాము తర్వాత దీంట అలసందలు పెసలు అనప చెట్లు వేసుకుంటున్నాము దీని ద్వారా మాకు ఇబ్బంది బాగా అన్ని విధాల ఉపాధి ద్వారా మాకు అన్ని విధాల బాగుంది ఆర్టికల్స్ వారు కూడా మందులు ఇచ్చారు దాని ద్వారా చెట్లు కేసుకుంటున్నాము పాదులు తీసుకొని బాగా చెట్లు కేసుకొని నీళ్లుగా పోసుకుంటూ బాగా చేసుకుంటున్నాము ఒకప్పుడు ఇది గుట్టలగొల్లగా చెట్లు వల్లగా మనుషులు పోయేదని కనిపించకనుంది అటువంటిది ఈ ఉపాధి వచ్చిన తర్వాత దీన్ని మేము బంగారంలాగా తయారు చేయించుకొని బంగారు పంటగా పండించుకుంటున్నాము ఒకప్పట్లో మేము వేరే పనులు పాట పోయేవాళ్ళం ఇప్పుడు మేమే రైతు అయ్యి మేమే బాగా సంపాదించుకొని చేసుకోగలుగుతున్నాం.